వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మారిస్పేటలోని ఇమాన్యుయల్ ప్రార్థనా మందిరంలో ఫాస్టర్ భానుప్రసాద్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆలపాటి మాట్లాడుతూ కరుణామయుడు క్రీస్తు అని కొనియాడారు. శాంతి, దయ, కరుణ, ప్రేమలు లక్షణాలుగా అలవర్చుకోవాలని సూచించారు. క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం పేదవారికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, యార్డ్ చైర్మన్ గణవర్తి సుబ్బయ్య, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే క్రీస్తు మార్గాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం. క్రీస్తు మార్గం ఆయన జీవిత కాలం జీవితం 33 సంవత్సరాలైన జీవించిన అంతకాలం కూడా క్రైస్తవ సోదరులు అత్యంత ఘనంగా క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. బాలయేసు జననాన్ని స్వాగతిస్తూ పూజలు, ప్రార్థనలు చేశారు. చెంచిపేటలోని యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అన్ని వర్గాలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఎస్సీసీల అధ్యక్షులు సౌపాటి కిరణ్, చిలక కిరణ్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తూ 25వ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2 రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఐకమత్యంతో ఉంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, సురేష్, ఆశీర్వాదం, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాగే యూత్ కూడా ప్రతి విషయంలోనూ ఐకమత్యంగా మరి ఈ వార్డు అభివృద్ధిలో కానివ్వండి, ఎలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానివ్వచ్చు, మరి వివిధ పండుగలు కావచ్చు, అందరూ కలిసి చేసుకుంటారు. చాలా సంతోషకరం. ఈ మా తరఫున మరి యునైటెడ్ యూత్ ఫ్రంట్ వారికి మరి అనేక సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేసే కార్యక్రమాలకు కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజన్ స్వామివారి ప్రీశిష్యులు రామచంద్రమూర్తి సతీమణి తులసమ్మ సంస్మరణ కార్యక్రమం శ్రీ వివేక సెంట్రల్ స్కూల్లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు తులసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక మంది ఆధ్యాత్మిక పారాయణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తులసమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. చిన్నచియర్ స్వామి శిష్యులు మాట్లాడుతూ శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించిన తులసమ్మ ఆచార్య పరంపరను నమ్ముకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. ధనుర్మాస వ్రత కార్యక్రమాలు ప్రారంభంలోనే ఆమె అకాల మరణం పొంది ఆ పరమాత్మని సన్నిధికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరనారాయణను పలువురు పరామర్శించి ఆయనకు తమ సానుభూతిని తెలియజేశారు. శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారి యొక్క ప్రిశిష్యులైనటువంటి శ్రీమాన్ రావిపాటి రామచంద్రమూర్తి గారి యొక్క ధర్మపత్ని రావిపాటి తులసిమ్మ గారు పరమపదించి ఈ రోజుకి 11వ రోజు కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో సపిండీకరణ కార్యక్రమం జరుగుతున్నది. పరమ వైదికమైనటువంటి సాంప్రదాయంలో చక్కగా కార్యక్రమాన్ని వారి యొక్క కుమారుడు
వీరనారాయణరావు గారు, ఆంజనేయులు గారు శ్రద్ధాభక్తులతోటి ఆ కార్యక్రమాన్ని చక్కగా శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. డాక్టర్ కె ఉళ్ళకి వర్ధంతిని స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో నిర్వహించారు. ఉళ్ళకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉళ్ళకి సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కరణం సతీష్, సిఎస్ఆర్కే ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, ఎస్వి కృష్ణారావు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, చందు సాంబశివుడు, కొత్తమాసు సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 24 మా ఉళ్ళక్కి గారి 53వ వర్ధంతి. ప్రతి సంవత్సరం మేము డాక్టర్ ఉళ్ళక్కి గారి వర్ధంతిని జరుపుకుంటూ ఆయన ప్రత్యేకంగా కోసం మా మెడికల్ ఫీల్డ్లో నిష్ఠాతులైనటువంటి వైద్యులకి గోల్డ్ మెడల్ బహూకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మేము గోల్డ్ మెడల్ని ప్రవీణ్ గారిని గుంటూరు అపోలో హాస్పిటల్లో చేసినటువంటి ఆయన అల్ట్రాసోనాలజిస్ట్లో స్పెషలిస్ట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. మా ఉళ్ళక్కి గారు పురుషుల్లో మహాపురుషుడు అంటానికి అతిశయోక్తి లేదు. మాకు మా ఉళ్ళక్కి గారు మా ఐఎంఏ తెనాలికి 1650 గజాల స్థలాన్ని మాకు డొనేట్ చేశారు వీలనామా ద్వారా. ఎంతో గర్వించదగ్గ రోజు, ఎందుకంటే మేజర్ డాక్టర్ కె ఉళ్ళక్కి గారు అంటే 1917లోనే లండన్లో ఎంబీబీఎస్ అది పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చి వైద్యం స్టార్ట్ చేసి సెకండ్ వరల్డ్ వార్ అంటే 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొని మేజర్గా మళ్ళీ పదోన్నతి పొంది మరలా తెనాలి ప్రజలకి సేవ చేయడానికి ఆయన ఎంతో నిబద్ధతో నియమంతో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో తక్కువ ఖర్చులో ఎంతో నిజాయితీగా వైద్యం చేసి ఒక గట్టి పునాది అనేది క్రియేట్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 93వ జన్మదినోత్సవ వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు ఎడ్లపాటి స్వరూపారాణి సారథ్యంలో కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజున స్వరూపారాణి పుట్టినరోజు అయినందున బీజేపీ నాయకులు స్వరూపారాణికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యోగానంద్, పూర్ణచంద్రరావు, సింగన్రాజు కనకదుర్గ, బిట్రా కనకదుర్గ, కళావతి, లక్ష్మి, కోటేశ్వరరావు, జైన్, శంకర్రావు, గాలి సూర్యనారాయణ, శిఖ రవీంద్ర, అన్నవరపు వేణు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 93వ జన్మదినోత్సవం ఈరోజు తెనాలి నియోజకవర్గ స్థాయి ఆఫీస్లో మనం ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈరోజుని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించుకున్నాం. మరి వారు 100 ఏళ్ళు జీవించాలని, అదేవిధంగా వారి స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అదేవిధంగా పరిపాలిస్తూ పేదల అభ్యున్నతికి మరి వారి ఆకాంక్షలకు అనుగుణంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణం నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయితానగర్ ఎర్రబడి సమీపాన గల గాలి రవి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని కేకును కట్ చేసి అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, దయ, తోటివారిని ప్రేమించడం ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనల ద్వారా అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆలపాటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాపతిని జయలక్ష్మి, కావూరి చంద్రమోహన్, గడవర్తి సుబ్బయ్య, సోమవరపు నాగేశ్వరరావు, నల్లయ్య, రావి సూర్యకిరణ్ తేజ, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, శాఖమూరి సురేంద్ర, కన్నెగంటి మురళి, అశోక్, ఈదర పూర్ణచంద్, శ్రీధర్, గౌసియా బేగం, బెత్సవారాణి తదితరులు పాల్గొనగా రవిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రజాప్రతినిధుల్ని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని రవి పర్యవేక్షించారు. క్రిస్మస్ వేడుకల్ని ప్రతి చోట కూడా జరుపుకుంటా ఉన్న సందర్భంలో రవి ప్రత్యేకంగా ఇక్కడ మనందరికీ కూడా ఆత్మీయులకి పిలిచి ఈరోజున ఇక్కడ వేడుకలు జరపడం అనే దానికి మనందరం కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాల్సి వస్తుంది. గత 4 రోజుల నుంచి ఒకటి ఇంటింటి తెలియజేసే కార్యక్రమం పక్కన జరుగుతామంటే
ఇంకో పక్కన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉండాలమే మేజర్గా, మిగతా వాళ్ళు కూడా బయట ఉన్నాళ్ళు. అన్నీ కూడా ఒక 12-13 టీములుగా ఏర్పడి ఒక 150 మంది కలిసి పనిచేసి సక్సెస్ అంటే ఇట్లా ఉంటుంది, సక్సెస్కి చిరునామా ఈ 150 మంది అని చెప్పిన విధానం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో పలు చోట్ల ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పట్టణంలో ఘనంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 93వ జన్మదినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.